శర్వా మా గాజువాకు నుంచి ఒక సంబంధం వచ్చింది నిన్నే వెళ్లి చూసొచ్చా అమ్మాయి చాలా మంచి అమ్మాయి అన్ని పొంతనలు కరెక్ట్ గా కుదిరాయిరా రే 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 ఆగరా ఏమండి వినిపించుకోవడలేదండి రేయ్ ఏదో ఒకటి చెప్పి వెళ్ళరా శర్వా అమ్మ మాట్లాడుతా ఉంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతావేంటి నేను ఇప్పుడు పిల్లని చూడమన్నానా నేను చెప్పినప్పుడు చూస్తే చాలు రేయ్ ఎందుకు నా పాతవన్నీ తలుచుకుంటావు నాన్న మీరు ఏంటి పాత కొత్త అంటూ జరిగింది ఇంకా నా మనసులోనే ఉంది నన్ను కొంచెం ఫ్రీగా వదిలేయండి ఈ లోకంలో ఎవడైనా తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే అమ్మాయి ఇంకొకరిని ఇష్టపడుతోందని తెలిస్తే దాన్ని చంపేస్తాడు ఉండండి మేడం నన్ను పూర్తి చేయనివ్వండి ప్లీజ్ కానీ మీరు నన్ను పక్కనే ఉంచుకుని వాడితో మీ ప్రేమ చెప్తున్నారు అప్పుడు కూడా నేను కోపడకపోవడానికి కారణం నేను మీ భర్తని ఇంత చేసినా ఎందుకు సహిస్తున్నానో తెలుసా ఏదో ఒకరోజు మీరు మీ ప్రేమికుణ్ణి వదిలేసి ఈ భర్త దగ్గరకు వస్తారన్న గట్టి నమ్మకంతోనే అన్న ప్లీజ్ దయచేసి రోడ్డు చూసి నడపన నువ్వు ప్రతిసారి వెనక్కి తిరిగి చూస్తుంటే డిస్టర్బెన్స్గా ఉంది మేడం ఇంత చెప్పినా మీరు మళ్ళీ వాడిని కలిస్తే మీ భర్త మీకు ప్రాణాలతో దక్కడం మేడం ఈ బతుకు బతకడం కన్నా నువ్వు ఇప్పుడే చూడవచ్చు ఆపన్న ఇక్కడేనా అవును మేడం ఇక్కడే శర్వ మీ లవర్ ఉంటున్నారు థ్యాంక్స్ నో మెన్షన్ మేడం ఎంతన్నా నీ ముస్టి డబ్బు నాకేం అక్కర్లేదు థ్యాంక్స్ ఫర్ ద ఫ్రీ రైడ్ చిపా సూపర్ గా ఉంది కదా బాగుంటుందిరా ఇక్కడే చూస్తున్నానరా ఇద్దరా వైరల్ హాయ్ హాయ్ ఎవరు మీరు తన గర్ల్ ఫ్రెండ్ ఏయ్ రండి రండి కూర్చోండి కూర్చోండి పర్వాలేదు రండి కూర్చోండి థ్యాంక్స్ మీరు ఎవరు సార్ నేను ఈవిడ భర్తని సార్ సూపర్ సార్ నా లవర్కి మీలాంటి భర్త్ ఉంటే ఎంతో బాగుండేది రోజు భయపడి బతకాల్సి వస్తుంది సార్ యువర్ గ్రేట్ సార్ చాలరా పరువు తీకు నీ పేరు చెప్పు చండాలంగా ఎక్కడికి వెళ్తే అక్కడ భర్త భర్త అంటూ సారీ మేడం బసు నా పూర్తి పేరు భరత భూషణం చిన్నప్పటి నుంచి అందరూ నన్ను భర్త భర్త అని పిలుస్తూ ఉంటారు ఎప్పటి నుంచో భర్త చాలాపు నన్ను ఎవరు మాట్లాడనివ్వడం లేదే మూడేళ్లుగా లవ్ చేసుకుంటున్నాం కంగ్రాట్స్ ఇంకొకసారి నన్ను లవ్ చేస్తున్నాను అది ఇదే టార్చర్ పెట్టావో పన్ను రాలగొట్టేస్తాను నువ్వెంత తిట్టినా నిన్ను వదిలిపెట్టను రా